మెదక్ జిల్లాలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మినీ ట్యాంక్ వండ్ పనులు నాలుగేళ్లైనా పూర్తి కావట్లేదు నిధుల కొరత కారణంగా పనులు అసంపూర్తిగానే ఉండిపోయాయి చెరువు కట్టలను వెడల్పు చేసి వదిలేయడంతో భారీ వర్షాలు పడ్డప్పుడు మట్టి కొట్టుకుపోతోంది దీంతో నిధులు వృధా అవుతున్నాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక చెరువుల అభివృద్ధి కోసం మిషన్ కాకతీయ పథకాన్ని ప్రవేశపెట్టింది చెరువుల పూడికతీతితో పాటు నియోజకవర్గానికి ఒక చెరువును హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ తరహాలో అభివృద్ధి చేయాలని నిర్ణయించింది జిల్లా కేంద్రంలో పక్కపక్కనే ఉన్న పిట్లం చెరువు గోసముద్రం చెరువులను కలిపి మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధి చేయాలని నిర్ణయించింది నిధుల కోసం ఇరిగేషన్ అధికారులు ప్రతిపాదనలు తయారు చేసి పంపగా నాలుగేళ్ల క్రితం తొమ్మిది పాయింట్ ఐదు రెండు కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసింది ఈ నిధులతో రెండు చెరువు కట్టలను వెడల్పు చేసి పలుచోట్ల వ్యూ పాయింట్లు అలాగే పబ్లిక్ కూర్చునేందుకు వీలుగా బెంచ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది జిల్లా సాధన కోసం ఉద్యమించిన రామ్దాస్ పేదలకు భూ పంపిణీ చేయాలని పోరాటం చేసిన కేవల్ కిషన్ తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న వారి విగ్రహాలు ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్పారు రెండు చెరువులు విశాలంగా ఉండడంతో బోటింగ్ సౌకర్యం కూడా కల్పిస్తామన్నారు మినీ ట్యాంక్ బెండ్ డెవలప్మెంట్లో భాగంగా రెండెకరాల విస్తీర్ణంలో పార్కు కూడా ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్పారు రెండు చెరువుల కట్టలను వెడల్పు చేసి వాటి పటిష్టం కోసం సిమెంట్ గోడలు కట్టారు ఈ పనులకు ఆరు కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశారు మిగతా నిధులు విడుదల కాకపోవడంతో నిర్మాణ పనులు నాలుగేళ్లుగా అసంపూర్తిగానే ఉండిపోయాయి మరోవైపు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో చేసిన పనుల్లో పూర్తిగా నాణ్యత లోపించింది ఏళ్ల తరబడి పనులు పూర్తి కాకపోవడంతో భారీ వర్షాలు పడ్డప్పుడు చెరువు కట్టల కోసం వేసిన మట్టి కొట్టుకుపోతుంది ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పూర్తి స్థాయిలో నిధులు విడుదల చేసి అసంపూర్తిగా ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు సుమారు ఈ మెదక్ పట్టణ జిల్లా కేంద్రం అయిన తర్వాత ఇక్కడ ఎటువంటి అభివృద్ధి కూడా లేదు ఇక్కడ మినీ ట్యాంక్ బండ్ పనులు ఆరేడు సంవత్సరాలు గడుస్తున్నా ఇక్కడ నత్తనాడుకన పనులు నడుస్తున్నాయి సంవత్సరానికి ఒక రాయి వేస్తున్నట్టుగా ఉన్నది ఇక్కడ విషయం వచ్చి ఏంటంటే మెదక్ పట్టణంలో ఉన్న చిల్డ్రన్స్ పార్కు చిన్న చిల్డ్రన్స్ పార్కు ఇక్కడ రాచవీడు మహానగరంగా పేరెళ్ళిన మన మెదక్ జిల్లాకు ఒక పిల్లలు ఆడుకునే పార్కు కూడా గతి పరిస్థితి ఉన్నది విషయం ఏంటంటే ఇక్కడ మినీ ట్యాంక్ బండ్ అని తొమ్మిది కోట్ల చిల్లర ఇక్కడ శాంక్షన్ అయినాయి గత ఆరేడు సంవత్సరాలు గడుస్తున్నది ఇక్కడ కాంట్రాక్టరు ఇష్టం వచ్చినప్పుడు ఏదైతే ఇప్పుడు ఎమ్మెల్యే గారికి ఏమైనా లంచాలు వాళ్ళకి ఇచ్చినప్పుడే ఇక్కడ పనులు స్టార్ట్ అయ్యే పరిస్థితి ఉన్నట్టున్నది ఏందంటే ఎక్కడ కూడా ఇంత నత్తనాడకాలన్న పనులు నడుస్తలేవు మెదక్పట్నం జిల్లా కేంద్రం అయినటువంటి ఇక్కడ పిట్లం చెరువులు పిట్లం చెరువు కట్ట పైన మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటు చేసారు అది ఇప్పటి కూడా ఎటువంటి ఎటువంటి అభివృద్ధి జరుగుతలేదు పిల్లలు ఆడుకోనికి ఒక పార్కు లేదు ఇక్కడ ఏదో ఇప్పుడు ఈ కరోనా టైంలో వాకింగ్ చేద్దామంటే కూడా ఒక వాకింగ్ ట్రాక్ లేదు ఏది లేదు పిట్లం చెరువు మినీ ట్యాంక్ బండ్గా శాంక్షన్ అయ్యి ఐదు సంవత్సరాలు గడిచింది ఇంతవరకు ఎలాంటి అభివృద్ధి పనులు ఇక్కడ ప్రారంభం కాలే కాంట్రాక్టర్స్కి వర్క్ ఇవ్వడం తప్ప ఇక్కడ వర్క్ ఎలాంటివి జరగలేదు అదేవిధంగా చూసుకుంటే మొన్న రోజున కంప్లైంట్ ఇస్తే చిన్న పనులు స్టార్ట్ అయినాయి తప్ప ఇక్కడ ఎలాంటి చర్య తీసుకోలేదు మీరు పిట్లంపేసి చూడండి మినీ ట్యాంక్ బండ్ చేస్తాను ఐదు సంవత్సరాలు గడిచినా కూడా ఇంతవరకు ఎలాంటి పనులు చేయలేదు మరి అదేవిధంగా ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడికి వచ్చి ఏ రోజు కూడా పరిశీలించింది లేదు ఆమెకు వర్క్ పైన ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే ఇక్కడ ఉన్న చెరువుని డెవలప్ చేస్తే ఇక్కడ ఉన్న ఏరియా మొత్తం డెవలప్ అవుతుంది ఎందుకంటే ఇది మెదక్ లోపడికి అయింది పది మంది ఇక్కడ చూడడానికి వస్తే మినీ ట్యాంక్ అనేది మంచిగా అభివృద్ధి అవుతుంది దీన్ని ఎవరు పట్టించుకుంటలేరు రాజ్ ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే ఎమ్మెల్యే గారికి ఒకటే ఇకనైనా పట్టించుకోండి మేడం గత ఏడు సంవత్సరాలు గడిచిపోయింది మీరు ప్రెస్షోలో సహకరించేపాటికే మిమ్మల్ని ఉంది అడిగితే మా మీదనేమో కేసులు పెడతారు మీరు అడ్డమైన కేసులు పెట్టి రోజు కోర్టులకు తిరిగి కూడా అవుతుంది అయినా సరే మేము దేనికి భయపడం పక్కకున్న గజ్వెల్ డెవలప్ అయితే సిద్దిపేట డెవలప్ అవుతుంది మీరు నడవండి మీరు ఆడ కాళేశ్వరం పోయి చూస్తారు కదా మేడం అదేవిధంగా మన పిట్లంబేస్ చెరువు అక్కడ కోమటి చెరువు రెండు కంపేర్ చేసి మన మేదక్ అభివృద్ధి ఉందా ఇక సిద్దిపేట అభివృద్ధి ఉందా ఒక్కసారి గమనించి మేడం అప్పుడు మేదక్